ఆన్లైన్ వ్యవహారాల విషయంలో జాగృతగా ఉండకపోతే ఎలాంటి నష్టాలు జరుగుతాయనే అంశం మరోసారి రుజువైంది. కుమారుడి ఆన్లైన్ చదువు కోసం ఫోన్ ఇచ్చిన ఆ తల్లి అకౌంట్లో నుంచి ఏకంగా 5.5 లక్షల రూపాయలు మాయమయ్యాయి. ఏపీలోని అమలాపురం నగరానికి చెందిన సుల్తానా అనే మహిళ తన కుమారుడు ఆన్లైన్లో చదువుకోవడం కోసం తన ఫోన్ ఇచ్చింది. అయితే ఆన్లైన్ క్లాసు ముగిసిన తర్వాత ఆ అబ్బాయి ఫోన్ ద్వారా ఓ వీడియో గేమ్ డౌన్లోడ్ చేశారు. జూన్ 20 నుంచి ఆ గేమ్ ఆడుతూ వచ్చాడు. గేమ్లో చూపించిన విధంగా డబ్బు పెట్టి అందులో ఆయుధాలు కొనడం మొదలుపెట్టాడు. ఇదంతా తనకు తెలియకుండానే చేస్తూ పోయాడు. ఇలా ఒక్కో రోజు 30,000 వరకు ఇందుకోసం ఆన్లైన్లో ఖర్చు చేశాడు ఆ కుర్రాడు. ఇటీవల తన అకౌంట్లో నుంచి డబ్బులు డ్రా చేద్దామని భావించిన ఆ బాలుడి తల్లి అందులో డబ్బులు లేకపోవడంతో షాక్ అయింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ డబ్బులు ఏమయ్యాయని విచారణ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన భర్త దుబాయ్ నుంచి తిరిగి వచ్చి ఇక్కడే ఏదో ఒక వ్యాపారం చేద్దామని ఆ డబ్బు పంపించాడని, ఇప్పుడు ఆ డబ్బు అంతా పోవడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదని సదరు మహిళ వాపోయింది. మా అన్నయ్య విదేశాల్లో సౌదీలో ఉంటున్నాడు. ఆయన 25 సంవత్సరాల నుంచి కష్టపడి సంపాదించిన డబ్బు బ్యాంకులో దాచుకోవడం జరిగింది. అది అవసరాల కొద్దీ కొద్దిగా తీసుకుంటున్నారు. ఎలాగా మా అన్నయ్య వచ్చేద్దాం అనుకుంటున్నాడు. వచ్చేస్తే 5,40,000 దాచుకున్నాడు. ఆ డబ్బు బ్యాంకు నుంచి వెళ్ళిపోయింది. ఏ విధంగా వెళ్ళిందో మాకు అర్థం కావటం లేదని పోలీసు వారిని సంప్రదించాం. వాళ్ళు ఒక గేమ్ వల్ల పోయిందా, ఏదైనా సైబర్ క్రైమ్ జరిగిందా అని పరిశీలించి మేము చూస్తామన్నారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.